అతివేగం కారణంగా జరిగిన ప్రమాదంలో తల్లి కూతురు దుర్మరణం చెందిన సంఘటన నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారి సర్వాయ్యపాలెం క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నై నుంచి ఒంగోలుకు వెళ్తున్న కారు వేగంగా డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బాలుడితో సహా తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న హైవే మొబైల్ సిబ్బంది, కావలి రూరల్ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీసి చూడగా వారు మృతి చెందారు. మృతులు ఒంగోలు నగరంలోని నిర్మలానగర్ కు చెందిన బొర్రా ప్రియాంక భారతీయులుగా గుర్తించారు. బొర్రా ప్రవీణ్ చెన్నైలో కార్ల కంపెనీలో పనిచేస్తున్నాడు. తానే డ్రైవింగ్ చేసుకుంటూ భార్య ప్రియాంక, అత్త భారతి, కుమారుడితో కలిసి వస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. కళ్ల ముందే క్షణాల్లో భార్య, అత్త చనిపోవడంతో ప్రవీణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. నోట మాట రాలేదు. మృతదేహాలను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.